సభాధ్యక్షులు, పెద్దలు, స్థానిక శాసన సభ్యులు, ఆదిమూలవన్న గారు, సోదరులు, పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, మంత్రివర్యులు నాని అన్న, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నాయుడు గారు, సత్యవేడు నియోజకవర్గ గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయికి చెందినటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను గతంలో 15-16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేయటం జరిగింది. ఒకసారి శాసనసభ్యుడిగా కూడా పనిచేశాను, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పనితనానికి, ఆయన పనిచేసే విధానానికి ఆకర్షితుడై వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మీరందరూ చిత్తూరు జిల్లా వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పటి నుంచి చూసుంటారు ఇందులో చాలామంది. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక చూస్తే అన్నం ఉడికిందా అని మొత్తం గిన్నె అంతా చూడవసరిలా, ఊరికే 2 మెతుకులు మెతికితే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటా అంటే అందరికీ కూడా మతి మరుపు ఉంటుంది, నాలాగే అన్నీ మర్చిపోతారు, ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పినా నడుస్తుంది, ఎన్నికల తర్వాత ఏం చేసినా నడుస్తుందని చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప నమ్మకం ఉంది. ఉదాహరణకి 2-3 చిన్న ఉదాహరణలు చెబుతా. ఆయన 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం దండగన్నాడు, తర్వాత ఓడిపోయిన తర్వాత నేను ఎప్పుడు అన్నాను, ఎవరితో అన్నాను అన్నాడు. మళ్ళీ ఒకసారి 2004 ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు అంతకుముందు 50 రూపాయలకు హార్స్ పవర్ కరెంట్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచిత విద్యుత్ ఇస్తారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఈ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంటు ఉండదు ఊళ్ళల్లో అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ విధానం సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఏమంటాడు ఆయన, విద్యుత్ సంస్కరణలు నేనే మొదలుపెట్టానంటాడు. ఈ మొత్తానికి ఆది పురుషుడు నేనే, నన్ను చూసే వీళ్ళందరూ చేశారని చెబుతాడు ఆయన. అదే రకంగా గత ఎన్నికలకు ముందు ఊరూరు తిరిగి రైతులకి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకులో ఉన్న బంగారం తెచ్చుకోవద్దని, మీ అందరు బంగారం విడిపించే బాధ్యత నాదని చెప్పాడు ఆయన. ఆయనతో పాటు మేము కూడా చెప్పాము, అవునా కదా, ఎవరు బంగారం ఉన్న బ్యాంకులోంచి వచ్చిందా, ఎవరిది రాలా. ఎన్నికల తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు కుటుంబరావు గారు కమిషన్ వేశారు, 1 సంవత్సరం గడిపారు, తర్వాత దాని విధి విధానాలని, దానికి ఏదో కొన్ని ప్రామాణికాలన్నీ పెట్టి దాన్ని స్కేల్ డౌన్ చేసి కొంతమందికి ఇచ్చి దాన్ని కూడా 1 సంవత్సరానికి ఎంత అని చెప్పి 2-3 ఏళ్ళు ఇచ్చి తర్వాత మిగిలింది ఇవ్వకుండా పోయాం. అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారో ఎన్నికల తర్వాత కూడా అదే చేసి చూపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. పేద విద్యార్థులకి ఎవరైనా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో బడికెళ్ళే పిల్లలకి వీళ్ళ తల్లిదండ్రులకి ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుందని ఏ ఒక్కరైనా ఆలోచించారా అమ్మఒడి ఇవ్వాలని? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు నాడు నేడుతో ఆ పాఠశాలలన్నింటినీ కూడా డెవలప్ చేయటం, అట్లాగే చేయూత కానీ, ఆసరా కానీ, కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమై ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడో చోట అప్పు తెచ్చైనా సరే అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో ఆర్థిక సహాయం చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? కాబట్టి ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ఎన్నికల తర్వాత కూడా అదే చేస్తున్నటువంటి మనిషి, వయసులో చిన్నవాడైనా కూడా మంచితనం ఉన్న మనిషి, మనసున్న ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించినటువంటి వ్యక్తి, పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు బలపరిచినటువంటి వ్యక్తి, గురుమూర్తి గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని
ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయమని కోరుకుంటా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.